ప్రజలమెచ్చిన ప్రభుత్వానికి మూడేళ్లు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం పొల్లలచెరువు మండలంలోని వైఎస్ఆర్ విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలైన సందర్భంగా మండలంలోని ప్రముఖ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల కన్వీనర్ ఉడుమల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మహానాడు అని ఒక కార్యక్రమం పెట్టి జగన్ ప్రభుత్వాన్ని తిట్టడానికి పెద్దపీట వేశాడు చంద్రబాబు నాయుడు. అది మహానాడు కాదు మాయనాడు అంటూ ముసలి ఎద్దు వ్యవసాయానికి పనికిరాని అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ రాజకీయాలకు పనికిరారని తీవ్రస్థాయిలో ఆయన టీడీపై విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ మందలాజర్, కంచెల వీరయ్య, ఎల్ రాములు, కందులు వెంకటయ్య, శ్రీకాంత్ రెడ్డి, రఘు, వెంకటేశ్వర నాయక్, సర్పంచులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముసల్తనం వచ్చి పార్టీ లాగించాలంటే దమ్ము ధైర్యం కావాలా? మనకు 2 ఎద్దులు ఉంటాయి. ఒక ఎద్దు ముసలి అయితే మళ్ళీ కుర్రెద్దులు మనకు తెచ్చుకుంటాం. మీ ఎద్దు ముసలి అయిపోయింది, మీకు కుర్రెత్తు వచ్చినా కూడా అది లాగే సమస్య ఉండదు. మూల మేకు వేసినా కూడా అది లాగదనే సంగతి కూడా నేను ఈ సభాముఖం తెలియజేస్తా ఉన్నా. మీరు కలల గంటమే ఈ 30 సంవత్సరాలు సరిపోద్దనే సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఎన్ని మహానాళ్ళు పెట్టుకోండి, ఎన్ని సభలు పెట్టుకోండి, ఎన్ని అబద్ధాలు ఆడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కార్యకర్తలు అండదండలుగా ఉన్నారనే సంగతి కూడా ఈ సమావేశం తెలియజేస్తా ఉన్నా. వాలంటీర్ల ద్వారా మీకు కనపడటం లేదా? మీ ఇంటికి పింఛన్ ఇవ్వట్లేదా?